బాగుంది చూడండి ఏర్పాటు బాగుందమ్మా. ఏ విధంగా అంటే ఆరోగ్యశ్రీ బాగానే ఉంది, రైతు భరోసా ఉంది, మరి విద్యా వివేకానికి ఉంది, అన్ని విధాలు బాగానే ఉంది. పథకాలు వాలంటీర్లు పెట్టిన తర్వాత ప్రతి ఒక్క పథకం ఇంటికే చేరుతుంది. బాగుంది, పథకాలు బాగున్నాయి. వాలంటీర్ వ్యవస్థ వచ్చిన తర్వాత ఇంటింటికి డోర్ డెలివర్ లాగా ఇచ్చేస్తున్నారు. పెన్షన్ కానివ్వండి, మన పథకాలు కానివ్వండి, అర్హులైన అందరికీ ఇచ్చేస్తున్నారు. అలాంటి వ్యవస్థ ఉంటే మనకు ఫోన్ నెంబర్ ఇచ్చారు కానివ్వండి, అలాంటిది లేదండి. బాగానే జరుగుతుంది, అలాంటివి జరుగుతూ ఉంటే సాధ్యం జరిగినప్పుడు అక్కడ ఫోన్ నెంబర్ ఉంది, మనకి టోల్ ఫ్రీ నెంబర్ ఉంది కదా, ఆ ఫోన్ నెంబర్ అయితే వాళ్ళు ఎమర్జెన్సీ తీసుకుంటున్నారు కదా, దానికోసం బాగానే ఉంది. పాలన బాగుందండి తిరుపతి అంటే. కొన్నిసార్లు ఏంటంటే క్యాస్ట్ ఫీలింగ్ చూపిస్తున్నారండి, కొన్నిసార్లు ఏంటంటే క్యాస్ట్ ఫీలింగ్ ఎక్కువ నడుతుందండి. వర్క్ పూర్ ఉన్న కాడ తగ్గుద్ది. అసలైతే వైఎస్ఆర్ రావచ్చు, వైఎస్ఆర్ వచ్చేది అక్కడ. వైఎస్ఆర్ బరిలో దించుతారండి, వైఎస్ఆర్ బరిలో దించిన తర్వాత అక్కడ గెలిచేది వైఎస్ఆర్ పార్టీ అండి. ఎందుకంటే ప్రతి ఒక్క దేవాలయం అభివృద్ధి చెందేది, అర్చకులకు కానీ భక్తులు కానీ ఎలాంటి ఇబ్బంది లేకుండా చూస్తున్నారు అలాంటి. పంచాయతీ ఎన్నికలంటే పంచాయతీ ఎన్నికల్లో కొన్ని ఒక గ్రామీణ ప్రాంతాల్లో ఎట్లా ఉండదంటే రాజకీయం చూడరమ్మా, గ్రామీణ ప్రాంతాల్లో రాజకీయం చూడరు. వ్యక్తి బట్టి వేస్తారు ఓట్లు, వ్యక్తిని గతాన్ని బట్టి వేస్తారు ఓట్లు, రాజకీయం అయితే చూడరు. రాజకీయం వైఎస్ఆర్ తెలుగుదేశం బీజేపీని చూడరు. అక్కడ గ్రామస్థాయిలో నిలబడే ప్రెసిడెంట్ని బట్టి వేస్తారు, ఎంపీటీసీని బట్టి వేస్తారు అక్కడ గెలిచే నాయకుడు. 2024 మళ్ళీ వైఎస్ఆరే వచ్చిద్దాము. పాలన బాగుంది ఎందుకంటే ప్రతి ఒక్క అరుడికి అందుతున్నాయి. ఒకప్పుడు తెలుగుదేశం వాళ్ళు ఏం ఒక రూపాయి ఊరికి సాయం చేయాలి ఇవ్వలేదు, ఇతని పాలన ప్రతి ఒక్కడికి డబ్బులు వస్తున్నాయి. ప్రతి ఒక్క ఇంట్లో విద్యాకానుక అని, మళ్ళీ ఆరోగ్యశ్రీ అని, రైతు భరోసా అని, వాహన మిత్ర అని, చేయూత పథకాలని అన్నీ సక్రమంగా జరుగుతున్నాయి కాబట్టి. పెన్షన్ కూడా టెన్షన్గా ఇస్తున్నారు, అలాంటి ఇబ్బంది ఏం లేదు. బాగానే ఉంది కానండి, మామూలుగా ఏం ప్రాబ్లం ఏం లేదు. కానీ ఈ ఆటో వాళ్ళకి 10,000 వేస్తున్నారు అన్నారు, అది డ్రైవర్లకి వేస్తే బాగుంటుందండి. డ్రైవర్లు ఆనర్లు బాగుపడుతున్నారు కానీ డ్రైవర్లు ఏం లేదండి. అది మేము వాళ్ళకి అద్దెలు కట్టి అన్ని చేస్తే వాళ్ళకి వేస్తున్నారు, మాకు మా బట్టోళ్ళకి ఆటోలు డ్రైవర్లు అనే వాళ్ళకి ఆటోలు అనేది లేదు. అది పరిపాలన అయితే బాగానే ఉంది, చేసే పనులు మట్టి. ఈయన ఇట్లాగే పరిపాలన ఇది మరి బాగానే ఉంది, ప్రజలకు ఇబ్బంది ఏం లేదు, దాని గురించి బాగానే ఉంటుంది. నెక్స్ట్ కూడా ఈయనే వస్తారని అనుకుంటున్నాం. అది జగన్ గారి పరిపాలన డబ్బు లేటంలో అయితే మాత్రం బాగుంది జనాలకి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధి, రోడ్లు వేయటం అలాంటివి ఏమి లేవమ్మా. అలాంటివి ఉంటేనే జనాలు కొంచెం ఇదవుతారు. ఈ మామూలు నవరత్నాలు అని చెప్పేసి జనాలకి ఇవ్వటం ఎంతవరకు ఓకే, కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, అభివృద్ధి లేదు. ఎక్కడ అభివృద్ధి ఉంటేనే ఏదైనా జనాలకి ఇదవుతాయి. యాక్చువల్గా 90% అధికార పార్టీ గెలిచిద్దాంలో, అధికార పార్టీకే అవకాశాలు ఎక్కువ. జనాలు కూడా బాగా తెలియగలవాళ్ళు, ఈ అధికారంలో ఉన్నారు కదా వీళ్ళు ఏదో చేసి పెడతారు, ఏదో పరిపాలన చేస్తారని చెప్పేసి స్థానిక ఎన్నికల్లో వీళ్ళనే గెలిపిస్తారు. ఎక్కడ చూసుకున్నా అంతే. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.